పెథాయ్ తుఫాను మచిలీపట్నంకు ఆగ్నేయంగా 280, కాకినాడకు దక్షిణాగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇప్పటికే కాకినాడ, భీమునిపట్నం పోర్టుల్లో 7వ నెంబర్, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 6వ నెంబర్, మిగతా పోర్టుల్లో 5వ నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తాతాజీ అందిస్తారు. తాతాజీ, ఎక్కడ తీరం దాటుతుందో ఇంకా స్పష్టత లేదు. అయితే కోస్తాంధ్ర మొత్తం అన్ని చోట్ల అధికారులు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రణీత్, ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ నుంచి విశాఖ తీర ప్రాంతం మధ్యలో హిట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఈ తీర ప్రాంతాల మధ్యలో కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ తుఫానుకు సంబంధించి పెథాయ్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం నుంచి పెను తుఫానుగా మారిన పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి 12 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కోనసీమ అంతేకాకుండా మెట్ట ప్రాంతాలతో పాటు మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యం మనం ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నాం. ఉప్పాడ తీర ప్రాంతంలో ఒకవైపు వర్షం కురవడం, మరోవైపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి. అలలు దాదాపుగా 5 నుంచి 7 మీటర్ల ఎత్తులో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గాలులు కూడా దాదాపుగా 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరిక కేంద్రం నేపథ్యంలో ఒక తుఫాను కేంద్రీకృతం అయ్యే ముందు కాస్త బలహీనపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కేంద్ర హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యంలో చూసుకుంటే కేంద్రీకృతం అయ్యే సమయంలో దాదాపు 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో తుఫాను కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. అంత ఎత్తున అంత వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో చూసుకుంటేనే అంటే మరికొన్ని గంటల్లో, అంటే దాదాపుగా ఒక 5-6 గంటల్లో ఈ కేంద్రీకృతం అయ్యే నేపథ్యంలో తీర ప్రాంతం అంతా కూడా అల్ల కల్లోలంగా ఉంది. మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి ఒకవైపు అంతర్వేది వరకు, మరోవైపు కాకినాడ నుంచి ఇటు తొండంగి మండలం తీర ప్రాంతం వరకు కూడా అల్లకల్లోలంగా ఉంది. మొత్తంగా తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని దాదాపుగా 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 84 పునరావాస కేంద్రాల్లోకి మొత్తం మత్స్యకారులు ఎవరైతే ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇటు కాకినాడ తీర ప్రాంతం నుంచి ఒక 5 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న హోపైల్యాండ్ లోని కూడా మత్స్యకారులంతా కుటుంబాలు ఉంటాయి. దాదాపు 80 కుటుంబాల మత్స్యకారులు అక్కడ నివాసం ఉంటారు. వాళ్ళందరినీ కూడా కాకినాడలోకి తీసుకురావడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఇటు కాకినాడ ఉప్పాడ నుంచి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఉప్పాడ అంతేకాకుండా యూకొత్తుపల్లి, మరోవైపు కోన్పాపేట ఇవంతా కూడా సముద్ర కోతకు గురవుతున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా భీభత్సమైన గాలులు వీయడం, అంతేకాకుండా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడం, సముద్రం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇటు ఉప్పాడ అంతేకాకుండా కోన్పాపేట తీర ప్రాంతంలో సముద్రం ముందుకు రావడం జరిగింది. దాదాపు 3 చోట్ల కోతకు గురైను, మరోవైపు 3 చోట్ల మొత్తంగా చూసుకుంటే ఏదైతే జియో ట్యూబ్ ఏర్పాటు చేయడం జరిగిందో, ఉప్పాడ కోన్పాపేట తీర ప్రాంతాల సంరక్షణ కోసం జియో ట్యూబ్ ఏర్పాటు చేయడం జరిగిందో, ఆ జియో ట్యూబ్ కూడా పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తంగా రాళ్లన్నీ కూడా రోడ్డు మీదకి రావడం, వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రధానంగా చూసుకుంటే కాకినాడ, తొండంగి ఈ తీర ప్రాంతం మధ్య పూర్తిగా అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అక్కడ ఎవరిని కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం, వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాపై ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి సమాయత్తమైన పరిస్థితి. ఒకవేళ పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనుక వెంటనే వీళ్ళకి ఎలాంటి ఏ విధంగా రీస్టోర్ చేయాలి, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి, అంతేకాకుండా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు, ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కనుక సమాచార వ్యవస్థ నిలిచిపోతే వాళ్ళకి ఏ విధంగా రీస్టోర్ చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా సమాయత్తమైంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తుఫాను ప్రభావం పూర్తిగా ఈ తూర్పుగోదావరి జిల్లాపై ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా రక్షణ చర్యలకు సంబంధించి కానీ దేనికి సంబంధించి కానీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు రాత్రి అర్ధరాత్రి అంతా కూడా అధికారులని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు గాలి ఎంత భయంకరంగా వీస్తుంది అనేది ఇక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. తూర్పు అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా 7 మీటర్ల ఎత్తులో
అలలు అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే తుఫాను ఎంత తీవ్రతరంగా ఉంటుంది అని చెప్పడానికి తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న అలలు సంకేతాలుగా కనిపిస్తాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా తుఫానుకు సంబంధించి ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది అనేది ఇక్కడ తీర ప్రాంతంలో పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అలలు ఎంత ఎత్తున ఊగిసిపెడుతుంటే అంత తీవ్రత కనిపిస్తుంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తారు. అందువలన ఈ తుఫానుకు సంబంధించి పెథాయ్ తుఫానుకు సంబంధించి కేంద్రీకృతం అయ్యే ముందు బలహీన పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే ఇది డీప్ డిప్రెషన్ లో కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కదలికలు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కదలికలు ఉన్నప్పటికీ కూడా సముద్రంలోంచి డీప్ డిప్రెషన్ అంటే లోతుగా వెళ్తుంది. ఆ లోతుగా వెళ్తున్నప్పుడే దాన్ని మూవ్మెంట్ కూడా వెళ్లే అవకాశం ఉందని ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అది బలహీన పడే అవకాశం ఉందని ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా తీర ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రాంతాల్లో మాత్రం ఆందోళనకర పరిస్థితి నెలకొని ఉంది ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ దాతాజీ. ఇక పెథాయ్ తుఫాను ఏపీలో 7 జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. గుంటూరులో పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, గుంటూరులో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తుఫాను ప్రభావం గుంటూరుపై ఏ విధంగా ఉండబోతోంది? ప్రణీత్, ఏదైతే ముందుగా చెప్పిన విధంగా గుంటూరుకే ఎక్కువ ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో దాదాపు 3-4 రోజుల నుంచి కూడా జిల్లా కలెక్టర్ ముందుగానే అధికారులని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం దాదాపు 37 గ్రామాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయి. అయితే ప్రధానంగా బాపట్ల, రేపల్లె 2 నియోజకవర్గాలు కూడా దాదాపు 37 గ్రామాలు దాదాపు 4 రోజుల నుంచి అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ప్రస్తుతం రాత్రి దాదాపు 3-4 గంటల నుంచి బాగా దాదాపు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గాలులు గీస్తూ వర్షం కూడా పడుతుంది. మొత్తం దాదాపు 1000 ఎకరాల్లో పంట కోసి ఉండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మనం టీవీ ఫైవ్ తో కూడా రైతులకు తమ గోడు కూడా వినిపించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దాదాపు 4-5 రోజుల నుంచి ఈ తుఫాను అనౌన్స్ కాక ముందు నుంచే మొత్తం కోతలు కూడా కోసారు. దాదాపు 5000 ఎకరాలకు పైగా కూడా డెల్టా ప్రాంతంలో మొత్తం ఓడిపోయి కోసి ఉంది. మొత్తం నేలపైనే ఉంది. అది కనుక వర్షం ఎక్కువైన భారీ వర్షాలు ఎక్కువైతే మాత్రం పంట తీవ్రంగా నష్టపోతామని చెప్పి చెప్తున్నారు. మొత్తం ప్రధానంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మంత్రులు నక్క ఆనందబాబు మరియు బత్తిపాటి పుల్లారావు గారు కూడా దగ్గరుండి మరీ అధికారులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం దాదాపు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు బాపట్ల మరియు నిజాంపట్నం మండలాల కూడా మొత్తం 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దించారు. అయితే అధికారులు మొత్తం అప్రమత్తం చేసి చేపల వేటకు వెళ్లకుండా ఎవరిని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కృపానగర్ లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం బాపట్ల మండలం ఓడరేవులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఈ గుంటూరు జిల్లాలో చూసినట్టయితే దాదాపు తెల్లవారుజాము నుంచి మొత్తం గాలులు మొత్తం వీస్తున్నాయని చెప్పవచ్చు. ఇది తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. సముద్ర తీరంలో మాత్రం అలలు మాత్రం భారీగా ఎగిసిపడుతున్నట్లు మనకు కనపడుతున్నాయి ప్రణీత్. పెథాయ్ తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. పూర్తి డీటెయిల్స్ ఆ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. పెథాయ్ తుఫాను ప్రభావం తమకు ఏ మేరకు నష్టాలను కలిగిస్తుందోనని ఇక్కడి ఉప్పు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు తుఫాన్లు వచ్చినా నరసాపురం మండలంలోని పెదమైన వాని లంక, చిన్నమైన వాని లంకలో సముద్రపు నీటిని మళ్లించుకుని ఉప్పు మడులుగా ఏర్పరచుకుని సంవత్సరం పాటు ఆ పంటకు ఎంతో కృషి చేసే ఉప్పు రైతరాలు ఈ యొక్క మళ్లలో ఈ యొక్క ఉప్పు నీటిని ఉప్పుగా మార్చి తమ కష్టమంతా కూడా సంవత్సరం పాటు ఇక్కడ పడంగా పెట్టి ఈ ఉప్పును మార్కెట్లకు తరలించి అమ్ముకుని తమ కష్టాలను తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతిసారి వచ్చే తుఫాన్లు ఈ ఉప్పు రైతులకు ఖచ్చితంగా ఉప్పు తయారయ్యే సమయంలోనే ఈ మళ్లను ముంచివేయడంతో ఉప్పు రైతులు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క నరసాపురం మండలంలో నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం కూడా ఈ పెథాయ్ తుఫాను కాకినాడ వైజాగ్ మధ్య తీరం దాటేటువంటి సమయంలో
సమీప ప్రాంతమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దీని ప్రభావం భారీగానే ఉంటుంది. దీంతో ఈ నరసాపురంలో ఈ సముద్రపు తుఫాన్తో పడనున్న వర్షాలతో తమ యొక్క ఉప్పుమడులు పూర్తిగా మునిగిపోయి ఇప్పుడే తయారవుతున్నటువంటి ఉప్పును కోల్పోయే పరిస్థితి ఉందని ఇక్కడ రైతన్నులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉప్పు తయారయ్యేటువంటి కరెక్ట్గా ఈ నెలల్లోనే తమను ఈ యొక్క తుఫాన్లు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆర్థికంగా నష్టాలు పాలు చేస్తున్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ తమకు ఎటువంటి నష్టపరిహారం అందేలా చూడలేదు. అలాగే మరోపక్క చూసినట్లయితే తమకు ప్రతి సంవత్సరం కూడా ఈ తుఫాన్లు కష్టాల కడగండ్లను మిగులుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమీ చేయనట్లేదు. కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి తమను ఆదుకోవాలని ఇక్కడ ఉప్పు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరా పర్సన్ గౌస్తో కిషోర్ T5 ప్రథమైన వాని లంక. పెథాయ్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తుఫాను ధాటికి ఆస్తి పంట నష్టం జరిగే అవకాశం ఉండడంతో తక్షణమే పరిహారం అందించే ప్రయత్నం చేసింది. అందుకోసం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ యాప్తో ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. తుఫాను బాధితులకు తక్షణమే సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. ఆర్టీజీఎస్ యాప్లో తుఫాన్ ద్వారా జరిగిన నష్టాన్ని సెల్ఫోన్ ద్వారా ఫోటో తీసి ఈ యాప్లో పొందుపరిస్తే చాలు, వెంటనే నష్టపరిహారం పొందొచ్చు. ఈ ఫోటోలను ఆర్టీజీఎస్ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సంబంధిత విభాగాలకు చేరవేస్తుంది. అక్కడ క్షేత్రస్థాయి ప్రభుత్వాధికారులు నష్టాన్ని మదింపు చేసి వెంటనే పరిహారాన్ని చెల్లిస్తారు. వారి ఖాతాలోకే డబ్బును జమ చేస్తారు. దీనికంతా బాధితులు చేయాల్సిందల్లా పీపుల్ ఫస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమే. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి పీపుల్ ఫస్ట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్లో మీ ఆధార్ నంబర్, గ్రామం, మండలం, జిల్లా వివరాలు నమోదు చేసుకోవాలి. మీ ఫిర్యాదును నమోదు చేయాలి. మీ పొలం సర్వే నంబరు, పంట, జరిగిన నష్టం వివరాలు నమోదు చేయాలి. పీపుల్ ఫస్ట్ యాప్ను https://rtg.ap.gov.in లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ క్రౌడ్ సోర్సింగ్ యాప్లో పంట నష్టం, కూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు తదితర 11 అంశాలను విభజించింది. ఎవరైనా సరే అందులోకి వెళ్లి అక్కడ క్లిక్ చేయగానే ఆ ప్రాంత ప్రజలు పంపిన చిత్రాలు, జరిగిన నష్టం తాలూకు వివరాలు స్పష్టంగా తెరమీద కనిపించేలా ఏర్పాట్లు చేశారు. పీపుల్ ఫస్ట్ యాప్కు బాధితులు పంపిన చిత్రాలను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణం సంబంధిత విభాగాల మదింపు బృందాలకు వెళ్లేలా చేశారు. ఈ చిత్రాల ద్వారా నష్టం మదింపు బృందాలు సకాలంలో వాటిని మదింపు వేస్తారు. తిత్లీ తుఫాన్ బాధితులు కూడా జరిగిన నష్టాన్ని ఫోటోలు తీసి ఈ యాప్లో పొందుపరచాలని ఆర్టీజీఎస్ విజ్ఞప్తి చేసింది. అందులో ఆ నష్టం జరిగిన బాధితుడి పూర్తి వివరాలు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ పొందుపరచడంతో పాటు జీపీఎస్ వివరాలు కూడా స్పష్టంగా పేర్కొంటే సత్వరం పరిహారం పొందే వీలుంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, తుఫాన్ నష్టం చిత్రాలను పంపడంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, అనుమానాలున్నా నివృత్తి చేసుకునేందుకు 1100 కాల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని తక్షణం సిబ్బంది పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని తెలిపింది.